నెల్లూరు నగరం సంతపేటలోని మంత్రి ఆనం క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనరేనరెడ్డి, రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణలు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారు రాష్ట్ర జిల్లా అభివృద్ది పనులపై ఇరువురు సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం మంత్రులు నారాయణ, ఆనంలు మీడియాతో మాట్లాడారు. జిల్లా అభివృద్ధి ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని చెప్పారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లి జిల్లా అభివృద్ధికి చేపట్టాల్సిన కార్యక్రమాలపై సంపూర్ణంగా చర్చించామన్నారు. ప్రధానంగా తాగునీటి ఎద్దడి నివారణ, రేపు అధికారులతో ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించి చర్యలు తీసుకుంటామని తెలిపారు. అందరి ఎమ్మెల్యేలతో సంప్రదించి మున్సిపాలిటీలు, నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులను చేపడతామని పేర్కొన్నారు. ప్రధానంగా నెల్లూరు, కడపలో అనేక లేఅవుట్లలో అక్రమాలు జరిగాయి, విచారణకు ఆదేశించామన్నారు. నారాయణ గారితో నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాల సమీక్ష, అలాగే రాజకీయ పరమైనటువంటి సమీక్ష అన్నీ కూడా వారితో కలిసి మాట్లాడుకోవడం జరిగింది. భవిష్యత్తులో కూడా అన్ని విషయాలు స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, ఎన్డీఏ కూటమి నాయకులతో కూడా చర్చించి జిల్లా అభివృద్ధిని ముందుకు తీసుకెళ్ళడానికి ఇద్దరం కలిసి పనిచేస్తాం అనేటువంటి దానిలోనే ఇప్పటికీ 2-3 దఫాలు కలిసాం. అమరావతిలో కలిసాం, ఇక్కడ కలిసాం, మళ్ళీ ఇప్పుడు కూడా కలిసి మాట్లాడుకుంటున్నాం. రేపు కూడా కొన్ని మున్సిపాలిటీలకు సంబంధించిన కార్యక్రమాల మీద ఎమ్మెల్యేలతో మాట్లాడదామని నారాయణ గారు ఇప్పుడే ఫిక్స్ చేశారు. రేపు కూడా వారి కార్యాలయం, వారి ఇంటి దగ్గరే ఈ సమీక్షలను కూడా చేయడం జరుగుతుంది. ఇలాగే నెల్లూరు జిల్లాకు సంబంధించి అన్ని విషయాల్లో అందరం కలిసి పనిచేద్దాం. మన జిల్లా అభివృద్ధిలో అందరికన్నా మనం ముందు చేయాలి. ముఖ్యమంత్రి గారిని ఒప్పించి అనేక కార్యక్రమాలను మనం సాధించుకోవాలనే దాంట్లో అందరం మాట్లాడుకున్నాం. సమయానికి మాజీ ఐఏఎస్ అధికారి శ్రీ కృష్ణయ్య గారు కానీ, ఇవాళ కొత్తగా వచ్చిన మన జిల్లా కలెక్టర్ ఆనంద్ గారు కానీ అందరూ కూడా రావడం, నారాయణ గారితో వారి సలహాలు సూచనలు అన్నీ కూడా తీసుకోవడం జరిగింది. అలాగే అనేక సమస్యల గురించి డిస్కస్ చేసాం. ముఖ్యంగా కొన్ని మున్సిపాలిటీలో డ్రింకింగ్ వాటర్ సమస్య వచ్చిందని నా దృష్టికి తీసుకొచ్చాను. నాకు రేపు ఉదయం 10 గంటలకి ఆ కన్సర్న్ అధికారులు రమ్మని వాళ్ళందరితో కూడా కూర్చొని, జిల్లాలో ఉన్న మిగతా ఎమ్మెల్యేలు కూడా కూర్చొని యాక్చువల్గా డిస్కస్ చేసి అటువంటి ఇబ్బంది లేకుండా చేయటం. రెండవది సోమశిల డ్యాము, అక్కడ ఉన్న కొన్ని ప్రాబ్లమ్స్, ఆ గేట్లు కూడా గ్రీస్ కూడా గ్రీజింగ్ కూడా చేయలేదు, అటువంటి పరిస్థితుల్లో ఉందని. అదేవిధంగా అక్కడ ఒక టెంపుల్ కూడా యాక్చువల్గా డ్యామేజ్ అయింది, వాటి విషయాలు కూడా రామ్ గారు డిస్కస్ చేశారు. దానికి ఇరిగేషన్ మంత్రి గారితో కూడా ఇవాళ యాక్చువల్గా ఆయన రమ్మని అడిగాము. ఆయన ఈ శనివారం కానీ నెక్స్ట్ శనివారం విజిట్కి వస్తానన్నారు. ఎందుకంటే ఆ కన్సర్న్ మంత్రి, ఆ కన్సర్న్ అధికారులు ఉంటే వెంటనే పనులు అవ్వటానుకుంటాయి. అందుకని మేము ఇద్దరం ఆయనకు ఫోన్ చేయటం, ఆయన నెక్స్ట్ సాటర్డే వస్తానన్నారు. ఆయనతో కూర్చొని యాక్చువల్గా అక్కడే డిస్కస్ చేయటం. అలా నెల్లూరులో ఏదైతే ఇరిగేషన్ సంబంధించిన వాటర్ దానికి సంబంధించిన దాని గురించి డిస్కస్ చేయడానికి నిర్ణయించాం. అదేవిధంగా ఈరోజు నెల్లూరులో ఒకటే అందరికీ చెప్పేది, గత ప్రభుత్వంలో ప్రతి ఒక్కరూ బైపాస్ చేసుకోవాలన్నా, పెద్ద వ్యాపారస్తులు వ్యాపారస్తు చేసుకోవాలన్నా, ఒక ఇండస్ట్రీస్ వచ్చి ఇక్కడ పెట్టాలన్నా భయపడుతూ ఉండేవాడు. ఈరోజు అందరూ ఫ్రీ అయ్యారు. నేను నెల్లూరు ప్రజలందరూ పడే చెప్పేది, వ్యాపారం చేసుకున్నాడు స్వేచ్ఛగా చేసుకోండి, అయితే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అతిక్రమించద్దు. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు ఆదేశించారు, నెల్లూరు కడప రెండిట్లో లేఅవుట్లలో చాలా అక్రమాలు జరిగినాయి, గత ప్రభుత్వాలు చేశారు, వెంటనే ఎంక్వైరీ కమిటీ ఏమన్నారు, దానికి ఎంక్వైరీ కమిటీ వేసాం. అదేవిధంగా ఈస్ట్ గోదావరి అక్కడ టీడీఎస్ బాండ్లలో చాలా జరిగినాయి, వాటన్నిటి మీద కూడా ఎంక్వైరీ చేయమంటే కమిటీలు వేసాం. ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత వాటి మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. నేను అందరికీ ఒకటే చెప్పేది, ప్రతి బిల్డర్కి ఎవరైతే లేఅవుట్ వేసేవాళ్ళు కావచ్చు, బిల్డింగ్ కట్టేవాళ్ళు కావచ్చు, మేము ఇంకా రూల్స్ కూడా వీలైనంతకు లెవలైజ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం. ఆ కన్సర్న్ బిల్డర్స్ని వాళ్ళు పిలిచి యాక్చువల్గా మాట్లాడతాను. మొన్న విజయవాడలో వాళ్ళు పిలిచి సెక్రటరియట్లో మాట్లాడాను, మళ్ళీ కూడా 2-3 తరాలు మాట్లాడతాం. ఇతర రాష్ట్రాల్లో కూడా ఎలా జరుగుతుందో అవన్నీ తెప్పించమని అధికారులకు ఆదేశించాను. అవన్నీ వచ్చిన తర్వాత కూర్చొని వీలైనంత లెవలైజ్ చేస్తాం. అయితే మీరు కూడా ఆ యొక్క రూల్స్కి అతిక్రమించుకునే చేయండి, అధికారులకు కూడా ఆదేశిస్తున్నాం. ఎవరు కూడా 1 వీక్ కంటే ఎక్కువ రోజులు ఫైల్ మీద పెట్టుకోవద్దు,
మున్సిపల్ డిపార్ట్మెంట్ అయితే ఫైనాన్స్ కింద ఇచ్చాను ఇన్స్ట్రక్షన్. ఏదైనా ఏదైనా ఉంటే మీరు 1 వీక్ లోపల డిసైడ్ చేసి చెప్పమన్నారు. అందువల్ల అందరూ ప్రెషర్ నుంచి బయటకు వచ్చారు. ఫస్ట్ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ ఒక తెలియని భయం నుంచి బయటకు, ఎందుకంటే నా దగ్గర కూర్చున్నట్టు చెప్తున్నారు సార్ ఒక భయం ఉండింది ఈరోజు చాలా స్వేచ్ఛ వచ్చింది. అందువల్ల నెల్లూరుని, నెల్లూరు జిల్లా, నెల్లూరులో ఉన్న మున్సిపాలిటీ కావచ్చు, పంచాయతీలు కావచ్చు, వాటన్నిటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా చేయడానికి కొంత సమయం పడుతుంది. ఎందుకంటే ఖజానా ఖాళీ, ఖజానాలో ఒక పైసా లేదు. మున్సిపల్ శాఖలోనే 3,500 కోట్లు కలెక్షన్ ఉంటే మొత్తం సిఎఫ్ఎంఎస్కి తరలించారు, అక్కడ పైసా లేదు. అలా చేశారు. దానికి యాక్చువల్గా అధికారులతోనూ అన్ని డిపార్ట్మెంట్లో మాట్లాడుతున్నాం. త్వరలో ఆ ప్రాబ్లం కూడా సాల్వ్ చేసి ముందుకు పోవటం జరుగుతుంది. తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం. వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు. పిల్లలకేదైనా ఆరోగ్య సమస్య వస్తే తల్లడిల్లిపోతారు. వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్. ఆహ్లాదకరమైన వాతావరణం, అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిలా వైద్య సేవలు అందిస్తోంది నారాయణ. పుట్టిన బిడ్డ నుండి 16 ఏళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్, ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్, 24/7 పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు, అత్యాధునిక వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు, నియోనాటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలందించే ఎన్ఐసియు కలదు. అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్, పీడియాట్రిక్ విభాగం, చింతారెడ్డిపాలెం, నెల్లూరు.